కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు పర్యటించారు. బీజేపీ కార్యాలయంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురహర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ జనసేన పార్టీల కూటమేనని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అక్రమాలకు అవినీతికి అడ్డాగా మారిందని విమర్శించారు. నాయకులు ఇక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన ఉభయలు కలిసి పెద్ద ఎత్తున పెద్ద మనసుతో నాకు సత్కరించినందుకు అందరు కూడా హృదయపూర్వకంగా మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సమయం నుంచి బహుశా మీరు ఇక్కడ మా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అయినా నేను బెంగళూరు రాత్రి 7 గంటలకు వెళ్ళాలి. అక్కడ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి బెంగళూరు అంటే మరి 7 గంటలకు వెళ్ళేది ఎక్కడికి వెళ్తాం అనేది నాకు ఐడియా లేదు. అయినప్పటికీ మీ దగ్గర కొన్ని విషయాలు మాట్లాడి రాష్ట్రంలో ఈవేళ నిజమైనటువంటి ప్రతిపక్షం వైసీపీని ఎదుర్కొనే ప్రతిపక్షం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఆయన పేపర్ పక్షం, చంద్రబాబు నాయుడు గారు పేపర్ పక్షం, మంది ప్రజాపక్షం. మనం ఒక మంత్రాలయం అసెంబ్లీలో ఘాట్స్ని సందర్శించడం జరిగింది. అట్లానే ఎమ్మిగనూరులో కూడా 2 ఘాట్స్ కట్టారని తెలిసింది. వీటికి 65 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో ఈ 65 కోట్లలో 5 కోట్లు కూడా ఈ ఘాట్స్ ఖర్చు కావు. అంటే దోపిడీ తెలుగుదేశంలో ఎలా జరుగుతుందో వైసీపీలో కూడా దోపిడీ అదేవిధంగా. కార్యక్రమాలతో విద్య మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, అన్ని అంశాలు కూడా కేంద్రం మీద ఆధారపడి పనిచేస్తూ